పెద్దాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ అన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా సామర్లకోట వైసీపీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సునీల్ కు పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబుతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడుతూ తనకు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత 2024 ఎన్నికల శంఖారావంలో భాగంగా బుధవారం జగంపేట ప్రతిపాడు తుని నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగిందని ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గానికి రావడం జరిగిందన్నారు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నాకెంతో ఆప్తులు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోదరులు చలమశెట్టి సునీల్ గారు ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం రావడం, అలాగే ఆయన వచ్చిన సందర్భంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ మద్దతు వాళ్ళ ఆశీస్సులు అందజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నన్ను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకులాగే ఆయన కూడా రాజకీయ నాయకుడు కాదు, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారి లాగే గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలని గత 15 సంవత్సరాలుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజలందరి ఆశీస్సులతో తప్పకుండా మా అందరికీ నమ్మకం ఉంది, 2024లో నేను ఇక్కడ పెద్దాపురం శాసనసభ్యులుగా అలాగే కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా మన పార్లమెంటు సభ్యులుగా సునీల్ గారు తప్పకుండా గెలుస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ఈరోజు ఈ నమ్మకం ఎందుకు కలిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలు 9 నెలలు ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన, వివక్ష చూపకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా చేస్తున్నటువంటి ఈ పరిపాలన. నిన్న మంచి రోజు అని చెప్పి నిన్న 14వ తారీఖున నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగు పెట్టడం ఎన్నికల శంఖారావం కింద మొదలు పెట్టడం జరిగింది. మొదలు పెట్టిన కానిచ్చి నిన్న 3 నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. జగ్గంపేట, ప్రతిపాడు, తుని ప్రతి చోట కూడా బ్రహ్మాండమైన ఆదరణ. అలాగే మా ముఖ్య లక్ష్యం ఎందుకంటే జగన్ గారి పిలుపు మేరకు Y0 175 అన్న నినాదానికి అనుగుణంగా ఈ కాకినాడ పార్లమెంట్లో గతంలో 6 అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈసారి 7 గెలిచే విధంగా కూడా మేము రూపకల్పన చేయడం జరిగింది. ఈ సమాయత్తం అవడం నిన్న మంచి రోజు చూసుకుని మొత్తం అందరినీ కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అయితే కానీ, ఇన్ఛార్జీలు అయితే కానీ అందరినీ కూడా కలుసుకుని ఆ ప్రయత్నంలో ఈ రోజున పెద్దాపురం రావడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో దౌలూరు దొరబాబు గారు గత 4-5 ఏళ్ళ నుంచి కూడా ఈయన ఇన్ఛార్జిగా ఉండి ఇక్కడ ఇంత పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదనడానికి నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, అలాగే నాయకులు కానీ వీళ్ళందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ముఖ్యంగా మా ముందున్న లక్ష్యం ఇంకో 2 నెలల్లో జరగబోయే ఎన్నికలకి, ఎందుకంటే ఇవాళ వాలంటీర్లు అయితే కానీ, జగన్ అన్న గృహసారథులు అయితే కానీ, పార్టీ కేడర్ అయితే కానీ వీళ్ళందరినీ ముఖ్యంగా ముందు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి పాతతరం నాయకులు అయితే కానీ, కొత్త నాయకులు అయితే కానీ అందరినీ కూడా కలుపుకుని ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో దౌలూరు దొరబాబు గారికి, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను కాబట్టి మా ఇద్దరిని కూడా పెద్దాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కూడా అందరం కూడా సమాయత్తం అవుతాం. అలాగే కార్యకర్తలను కానీ ఇక్కడ పెద్దలు కానీ అందరినీ కూడా మమ్మల్ని ఆశీర్వదించి దీని వల్ల ఏంటంటే ఆ జిల్లాలో ఆ మెడికల్ కాలేజీ పరిధిలో ఉన్న ప్రతి పేదవాడికి వైద్యం అందాలి, అలాగే డాక్టర్లను ఎక్కువ మందిని ప్రొడ్యూస్ చేసి ఈ రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా పంపించే విధంగా కూడా ఆయన ఆలోచన చేయడం జరిగింది. మనందరం కూడా ముందున్న లక్ష్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలంటే ఇక్కడ పెద్దాపురం సీటు, కాకినాడ పార్లమెంట్ సీట్ 2 సీట్లు కూడా గెలిపించే విధంగా కూడా మీరందరూ ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇవాళ నాకు ఇంత బ్రహ్మాండమైన స్వాగతం కలిపి
పలికిన దొరబాబు దవలే దొరబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులకి, అలాగే ఇక్కడున్న కార్యకర్తలకి, వాలంటీర్లకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను.